బొజ్జల సుధీర్ గారు ఎందుకు చెప్తానంటే ఎన్ని కూడా కాలాసు ప్రజలు తెలుసు మసూద్ రెడ్డి అంటే ఏంటి మసూద్ రెడ్డి ఏమేం డెవలప్‌మెంట్ చేశారు శ్రీకాళహస్తికి ఎన్ని కూడా విత్ ప్రూఫ్లు నేనేమి అబద్ధాలు మాట్లాను ఉన్నరుడు మాట్లాడతా మీ అంతు చూసేస్తా అదేదో జనాలు సినిమాలో చెప్తా ఉంటారు I am not hero. First time gelsin MLA nenu. 40 samsara industry 14 samsaralu CM. Ninna oka 5000 6000 janalaki adi ee news varakam kodu kadu. Ponganoor lo jarigindi Masudar Reddiki maaku rachalu jaragutayi. అని ముందుగా వీళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చినారు సింపతి క్రియేట్ చేద్దాం ఆడైతే డ్యామేజ్ వచ్చింది పోలీసులు కొట్టేసినాం ఇక్కడ వీళ్ళతో రచ్చబెట్టి సింపతి క్రియేట్ చేద్దామని అన్ని ఊళ్ళ నుంచి వెహికల్ పిలిపించుకున్నాడు ఏది ఈ 5000 6000 జనాలు వచ్చేదానికి మా పార్టీకి మేము కూడా పోలీస్ శాఖ కావచ్చు పై మా పార్టీ వాళ్ళు మాకు ఆదేశాలు మీరు ఎక్కడ కూడా దయచేసి మీరు ఏమి మాట్లాడదు ఏ చిన్నది కూడా రచ్చ పిలిచినా కూడా రచ్చకపోవద్దని మా పార్టీ నాయకత్వం చెప్పటం మేము ఎక్కడ వాళ్ళం అక్కడ ఉండిపోనాం ఏం కూడా మాట్లాడాల నిన్న జరిగింది ఆయన ఏదో ఏదంటారు చూడు వచ్చిన జనాలే మా కాలాసులు ఆడ షాపింగ్ కొనుక్కునే దానికి వస్తారు 2000 మంది ఆ 2000 మంది జనాలు చూసేసి జడ్జనగర్ జనారే జనకనగర్ జనారే ఎగినట్టు పోయినాడు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు నా బర్త్డేకి ఎంతమంది వచ్చారు తెలుసా ఫస్ట్ టైం గెలిచిన జగన్ సార్ ఫోటో పెట్టుకొని 80000 మందికి భోజనం పెట్టా యూనో హిస్టరీ కాలాసరి ప్రజలు అడిగి చెప్తారు 80000 మందికి కాలాసరి చరిత్రలు ఒక బర్త్డే ఒక ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యేకి అంతమంది వచ్చినారు నీకు డబ్బులు ఇచ్చి 200 ఒకటికి 300 ఇచ్చి ఆ జనాలు తీసుకొచ్చేదాన్ని కూడా అడుక్కొని తీసుకొని వచ్చినావు నేనేం డబ్బులు ఇలా అభిమానంగా వచ్చినాను కాబట్టి ఏదంటాం బాబు బల్బ్ అనుకుంటేది మంచి పద్ధతి కాదు మాట్లాడేప్పుడు ఒక రెండు డైలాగులు చెప్పారు నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది తెలుసా మైక్ ఒకటి యాంకర్ పెట్టుకుంటుంది చూడు ఆ యాంకర్ అన్న చూడ చందంగా ఉంటుంది ఆ యాంకర్ స్టైల్లో మాట్లాడుతూ తెలుసా ఏయ్ బియ్యం ఏమనుకుంటున్నావు తిండి చేస్తా మంచిది పిండి చేస్తాడు పాప లేదు దోసి పోస్తా ఓకే ప్రజలు పనికొస్తుంది ఏ ఆవులు పెడతా ఎనుగులు పెడతా ఓకే పాలు ఇస్తాయి ఆ పాలు బ్లడ్లా దాతున్నావు కదా చంద్రబాబు నాయుడు నువ్వు హెరిటేజ్ అనే కంపెనీ పెట్టుకొని నేను దానికన్నా పనికొస్తున్నా మళ్ళీ నా వాసన వస్తుందంట బియ్యం బియ్యం అన్న కడిగి కరోనా టైంలో బియ్యం దొరకనప్పుడు కడుక్కొని కూడా చిన్న రోజులు ఉండాలి ఎందుకంటే కరోనాలో ఎవరికేమి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది చనిపోయి ఉంటారు బియ్యం వాసన వస్తుంది అన్నారు నేను ఓపెన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ చెప్తున్నా నాదంత వాసన వస్తే నీ షర్ట్ తీద్దాం నా షర్ట్ తీద్దాం బజార్లో పోదాం నీకు 3 సార్లు మేకప్ చేయాలి ఒక్కరోజుకి 2 సెంటు బాటలు కొట్టాలి నీ బతుక్కి నీ బతుక్కి పైనుంచి కిందకి సెంటు బాటలు కొట్టేవాళ్ళు ఒక బ్యాగు మేకప్ ఒక బ్యాగు నువ్వు వచ్చి నన్ను స్మెల్ అంటావా నేను దేనికి స్మెల్ తెలుసా పేద ప్రజలకి కరోనా టైంలో పేద ప్రజలకి 3 పూట్ల కాదు కనీసం 1 పూటన్నా పెట్టాలి పేదవాడికి అని చెప్పి కరోనా నిలబడ్డ మసూదన్ రెడ్డి మంచి స్మెల్ అంటాడు ప్రజలకి ఎట్ట స్మెల్ అంటాడు మంచి మీరందరూ కూడా చూసుంటారు కరోనా టైంలో ఇది చూడండి అమ్మ బృందమ్మ సుధీర్ రెడ్డి గారు చికెన్ చేస్తున్నారు బాగా చూడాలి చికెన్ అందరూ కూడా చికెన్ చేసుకొని తినండి అన్నారు బయట రావద్దు అని స్టేట్మెంట్ ఫోటోలు వాళ్ళ కుటుంబం చూడండి పాపం ఆయన పాపం మాస్క్ వేసుకొని ఆయన మీద చెయ్యి వేసుకొని సుధీర్ రెడ్డి గారు పక్క పేజీలో చూడండి మసూదన్ రెడ్డి లారీలు ఫుడ్డు ప్రజలకి అడవిలో పోయి ఆ రోజు TV9లో నా గురించి కూడా దాదాపు హాఫ్ అన్ అవర్ డిస్కస్ కూడా జరిగింది అదేవిధంగా
కోడిగుడ్డు చూడండి, ఈ రాష్ట్ర చరిత్రలో ఈ దేశ చరిత్రలో ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచిన మధుసూదన్ రెడ్డి ఫస్ట్ మాస్కులు తీసుకొని వచ్చి కాళాసలో పంచితే పక్క నియోజకవర్గాలు పక్క రాష్ట్రాలు పక్క అందరూ పంచడం జరిగింది. ఫస్ట్ మాస్కులు కాకుండా శానిటరీ తీసుకుని వచ్చి దాదాపు 3 లక్షల మందికి బాటలు ఇంటింటికి చేరిస్తే మసూదుడు అందరూ మళ్ళీ నేర్చుకున్నారు. అదే మసూదుడు ఫస్ట్ గుడ్లు ఇంటింటికి 1/2 డజన్ పంపిస్తే అనాక అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా పంచడం జరిగింది. ఇది మసూదన్ రెడ్డికి నా స్మెల్ ఏంది, మంచి స్మెల్ చూడండి, టమోటా మంచి స్మెల్లు, అదేవిధంగా చికెన్ కూడా. ఆ రోజు పాపం ముస్లిం సోదరులకి రంజాన్ వస్తే ఇంటి పక్కనోడు కూడా పక్కన తలుపు తీని రోజుల్లో వాళ్ళకి ఒక సంవత్సరానికి ఒక పండగ రెండు పండగ అంటే నేను చికెన్ అంతా కూడా దాదాపు 10,600 కేజీలు ఇంటింటికి ఒక్కొక్క చికెన్ బాస్మతి రైస్ శారీ ఇచ్చిన ఎమ్మెల్యే కాబట్టే నాది స్మెల్ వచ్చుండి. ఆయన చూడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రూఫ్ మాట్లాడేప్పుడు ఏదో పేపర్లో రాసి చూపించేసేది కాదు. చూడు ఇది బీబీసీలో వచ్చినాడు మసూదన్ రెడ్డి, అరెస్ట్ చేయాలి, సేవ చేస్తున్నాడు, కరోనా వచ్చేసింది, నేనేదో చైనా నుంచి బొమ్మను తీసుకొని వచ్చినట్టుగా, నేనేదో చైనా నుంచి బొమ్మను తీసుకొని వచ్చినట్టుగా నన్ను అప్పుడు అంతా సోషల్ అప్పుడు నేను సర్వీస్ చేశా, 5.5 కోటి పెట్టా దానికి. అప్పుడు మన బొజ్జల సుధీరు నేను ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ వేసి కంప్లీట్ చేసి ఇయ్యా, ఆల్రెడీ 3 కోట్లు పెనాల్టీ కట్టి వచ్చినాడు ఇయ్యా, నీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రజల కోసం ఇంకా జైలు కూడిపోయేదాన్ని రెడీ ఉండా. మీ నాయన 30 సంవత్సరాలు సంపాదించారు, ఆ బొజ్జ అంతా పెంచకపోయి శ్రీలంకలో ఖర్చు పెట్టుకుంటా ఇక్కడేదో ప్రజలు సహాయం చేస్తుంది. కరోనాలో సొంత ఊరికి, నీ సొంత ఊరికి గుడ్లు, నీ సొంత ఊరికి కూరగాయలు, నీ సొంత ఊరికి బియ్యం అన్నీ కూడా మసూదరుడి సక్కెరు కూడా మసూదరుడి ఇచ్చాడు. నీ సొంత ఊరు నియోజకవర్గం తెచ్చిగా నీ సొంత ఊరు ఎక్కడో కూడా తెలియదు. అదే మంచి స్మెల్ అని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు మాట్లాడే దాంట్లో చదివిపించి చదివినవు, ఏం ఏం నీ అంతు చూసేస్తాను. రకరకాలుగా మా ప్రజలంతా కాళాసిన ప్రజలంతా కూడా నిన్నంతా నవ్వుతూ ఉన్నారు. మళ్ళీ ఏపీకి చంద్రబాబు నాయుడు నేను మంచి జోక్ వేశాను, ఏపీకి తెలంగాణకి, ఏపీ సౌత్ కొరియా అంట, సారీ ఏపీ నార్త్ కొరియా, తెలంగాణ సౌత్ కొరియా. విన్నారా మీరు మీడియా సోదరులారా, విన్నారా? చూడండి ఎంత డైలాగు కరెక్టే. నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు కదా, నువ్వు కిమ్ జాన్ లాంటి, ఎందుకంటే వాడికి ఒకే మెంటాలిటీ నీకు ఒకే మెంటాలిటీ, జగన్ సార్కి వర్తది ఎందుకంటే చెప్పు, సొంత మావ రాజకీయానికి తీసుకొని వచ్చి బాగా డెవలప్ చేసిన సొంత మావని కాల్చి చంపేసిన కిమ్ జాన్ మెంటాలిటీ, రామారావు నిన్ను పొడిచిన చంద్రబాబు మెంటాలిటీ ఒకటే.